हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्ट वीडियो नेमिते डिस्कस टॉपिक आज तेलुगु एजुकेशन डिप्स सीरीज लो स्टूडेंट्स अडिगिन इंपॉर्टेंट क्वेश्चन गुरिंचि आंसर तेलुसुकोवडानिकि ट्राई चेद्दाम। काबट्टि वीडियो अनेदि इंट्रेस्टिंग गा यूजफुल गा उंटुंदि, पूर्तिगा चूडडानिकि अयिते ट्राई चेयंडि। इक टॉपिक अयिते स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट एंटंटे, इप्पटिवरकु मन तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेयकपोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूजफुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, इक टॉपिक लोकि वच्चेसिनट्लयिते मेन गा इवाल कूडा मनकि कामेंट्स अयिते वच्चेसायि, वाटि रिलेटेड गा आंसर तेलुसुकुंदाम। अंतकंटे मुंदुगा मीरु कूडा मीकुन्न डौट्स कामेंट चेयालनुकुंटे मात्रं एव्रीडे 8 पीएम की मन यूट्यूब चैनल कमेंट टैब लो ओक पोस्ट वस्तुंदि, आ पोस्ट की मीकुन्न डौट्स अयिते कामेंट चेयंडि। इक मेन मन कामेंट्स लोकि वच्चेसिनट्लयिते फस्ट कामेंट अडुगुतुन्नारु, गमनिंचडानिकि ट्रई चेयंडि ब्रो, नाकु ఒకవేళ ఏపీఎం సెట్లో 4000 ర్యాంక్ వచ్చి బెస్ట్ కాలేజీలో సీట్ వస్తే, బట్ అప్పుడు నాకు ఐపీకి సంబంధించి 780 మార్క్సే వస్తాయి, అలాంటప్పుడు సీట్ అనేది ఇస్తారా ఇవ్వరా అని మనకు అడుగుతున్నారు. దాంతోపాటు ఎంసెట్లో సీట్ వచ్చాక ఐపీ మార్క్స్ ఎంత ఉంటే సీట్ ఇస్తారు అని మనకు అడుగుతున్నారు. ఇక్కడ ఐపీ మార్క్స్కి ఎంసెట్ మార్క్స్కి సంబంధం అనేది లేదన్నమాట. అంటే ఏంటి ఇక్కడ నా పాయింట్ అంటే, మీరు ఎంసెట్లో జస్ట్ పాస్ అవ్వండి, ఏదైతే మనకు మినిమం మార్క్స్ ఉంటుందో మినిమం మార్క్స్తో పాస్ అనేది అవ్వండి. అయినప్పటికీ మీకు ఒక బెస్ట్ కాలేజీలో ఎంసెట్ ద్వారా సీట్ వచ్చిందంటే కాలేజ్ వాళ్ళు సీట్ రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ అనేది లేదు, 100% మీకు సీట్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తారు. కాబట్టి మీకు ఇంటర్లో ఎన్ని తక్కువ మార్క్స్ వచ్చినా ఎంత ఎక్కువ మార్క్స్ వచ్చినా అల్టిమేట్గా మీకు ఎంసెట్లో వచ్చే పర్ఫార్మెన్స్ వాటి మీద ఏదైతే కాలేజీలో సీట్ వస్తుందో అలాంటి కాలేజెస్ డెఫినెట్గా ఆ సీట్ అనేది యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కౌన్సిలింగ్లో వచ్చింటుంది కాబట్టి ఖచ్చితంగా యాక్సెప్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. కాలేజ్ వాళ్ళు వద్దనడానికి ఎలాంటి ఛాన్సెస్ లేదు. ఇన్ కేస్ స్టూడెంట్ అనేది వద్దు అనుకుంటే ఆ సీట్ ఏమైనా క్యాన్సిల్ అవుతుంది, కానీ మన కాలేజ్ వల్ల ఆ సీట్ క్యాన్సిల్ చేయడానికి ఎలాంటి ఛాన్సెస్ కూడా లేవు. కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కాలేజీలో సీట్ అనేది ఇస్తారు, ఇంటర్ మార్క్స్ అనేది అడగరు అనమాట. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే అడుగుతున్నానంటే, బ్రో పాలిటెక్నిక్ ప్లస్ బీటెక్ బెటరా ఆర్ ఇంటర్ ప్లస్ బీటెక్ బెటరా మనకు అడుగుతున్నారు, దేనికి ఎక్కువ వాల్యూ ఉంటుంది, ఇంటర్ బెస్టా పాలిటెక్నిక్ బెస్టా అని కూడా అడుగుతున్నారు. ఇక్కడ వాల్యూ పరంగా వదిలేసేయండి, ఎందుకు అంటే దాని తర్వాత జరిగే ఏదైతే సిచ్యువేషన్స్ ఉంటాయో వాటికి ఎలా ఉంటుంది అన్నదే మీరు ఆలోచించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటర్ చదివి వెళ్ళారు అంటే వాళ్ళకేదో సపరేట్ వాల్యూ ఇచ్చి, పాలిటెక్నిక్ చదివి వెళ్ళారు అంటే వాళ్ళకేదో సపరేట్ వాల్యూ ఇచ్చి ఇలాంటిది అయితే ఏది కూడా ఉండదు. బట్ కాకపోతే ఏంటంటే బీటెక్లో వచ్చే సబ్జెక్ట్స్ అనేవి ఆల్రెడీ పాలిటెక్నిక్లో వచ్చేసి ఉంటాయి కాబట్టి వాళ్ళకి బీటెక్ అనేది ఈజీగా ఉంటుంది. బట్ ఇంటర్ నుంచి ఎవరైతే బీటెక్కి వెళ్తారో వాళ్ళకి అక్కడ సబ్జెక్ట్స్ అనేవి కొత్తగా ఉంటాయి కావచ్చు, కొంచెం మనకు కాంప్లికేటెడ్గా ఉంటుంది అనమాట. అంతే, అంతకు మంచి డిఫరెన్స్ ఉండదు. దాంతోపాటు మీరు జాబ్ పర్పస్ వెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. కాబట్టి మీకు ఈజీగా మీకు ఏది ఈజీగా ఉంది అనిపిస్తే అటు సైడ్ మూవ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇదే బెస్ట్ అది బెస్ట్ కాదు అని చెప్పడానికి లేదు, రెండు కూడా బెస్టే. బట్ మీకు ఏదిగా ఉంటే ఏది ఈజీగా ఉంటే అటు సైడ్ మూవ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ కామెంట్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఇక్కడ అడుగుతున్నారు, గమనించడానికి ట్రై చేయండి బ్రో, ఇంటర్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఐటీఐ చేయడానికి ఎలిజిబులే కదా బ్రో అని అడుగుతున్నారు. డెఫినెట్గా ఎలిజిబుల్ అనమాట, ఎందుకంటే ఐటీఐకి సంబంధించి మనకు ఏదైతే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుందో దాని యొక్క బేస్ మీదే చేస్తారు కాబట్టి, అది 10th బేస్ మీదే మనకు ఐటీఐ చేస్తారు కాబట్టి మీరు ఇంటర్ పాస్ అయినా ఫెయిల్ అయినా మీరు ఐటీఐ అనేది చేసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే అన్న, నేను 2021 బ్యాచ్ అన్న, అయితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఫీ ఎంత ఎక్సెట్రా, మనకు డీటెయిల్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ సెమ్ అన్న అని మనకు అడుగుతున్నారు. ఇక్కడ జూన్ 15th వరకు లాస్ట్ వర్కింగ్ డే ఉంది కాబట్టి ఆ లోపు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది, బట్ యాజ్ ఆఫ్ నో ఇన్ఫర్మేషన్స్ అనేవి ఏవి కూడా ఉండవు. ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు మీ యొక్క కాలేజ్ వాళ్ళే ఇంటిమేట్ అయితే చేస్తారనమాట, ఎందుకంటే బయట కంటే ముందు మీ కాలేజ్ వాళ్ళకే స్పెక్యులేటెడ్గా కానీ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ తెలిసే ఉంటుంది కాబట్టి త్రూ మీ కాలేజ్ ద్వారానే బయటకు వస్తుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి, ఇంకా టైం అనేది చాలా ఉంది. ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే అడుగుతున్నానంటే, వెన్ గేట్ ఎగ్జామ్ 2022 హౌ టు అప్లై గేట్ ఎగ్జామ్ అని మనకైతే అడుగుతున్నారనమాట. ఈ యొక్క గేట్ ఎగ్జామ్ అనేది ఇప్పట్లో అయితే కండక్ట్ అయితే చేయరు, దీని యొక్క అప్లికేషన్సే మనకు దాదాపు సెప్టెంబర్లో అలా స్టార్ట్ అవుతాయన్నమాట. సెప్టెంబర్లో అప్లై చేయడానికి వెబ్సైట్ అయితే వాళ్ళు అలా కల్పిస్తారు, దానికి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఫిబ్రవరిలో మీకైతే కండక్ట్ అయితే చేస్తారు. కాబట్టి ఇప్పట్లో అయితే ఉండదు, కంప్లీట్గా నెక్స్ట్ ఇయర్ మీరు ఎగ్జామ్ అయితే రాస్తారు, బట్ అప్లై చేసుకోవడానికి మాత్రం ఈ ఇయర్ మీరు సెప్టెంబర్ ఆ రేంజ్లో మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఆస్తి తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.